నిరుద్యోగ జీవితాలతో చెలగాటు పడుతున్న కేసీఆర్ వర్తిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన అమర వీరులకు సాధిస్తాం తెలంగాణ అమర వీరుల ఆశయాలను సిగ్గు సిగ్గు శతాబ్ది అయిన తెలంగాణలో నిరుద్యోగుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిరుద్యోగ జీవితాలతో జోహార్ విద్యార్థి అమర వీరులకు వర్తిల్లాలి సోనియా గాంధీ గారు నాయకత్వం వర్తిల్లాలి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా తెలంగాణ విద్యార్థి అమరుల త్యాగాలను చూసి చలించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణలో దగా చేస్తే ఇవాళ మియాపూర్ భూములు కావచ్చు నయం కేసులు కావచ్చు ఇవాళ టీఎస్పీఎస్ లో జరిగినటువంటి లీకేజీ మీద కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్టు వేసి ఇవాళ దాన్ని తూతు మంత్రంగా చేతులు దుబ్బుకున్న పరిస్థితి తెలంగాణలో ఎక్కడ ఉత్సవాలు జరిగిందండి? ఎవరికి వచ్చింది బంగారు తెలంగాణ అంటే? బంగారు తెలంగాణ అనే నినాదం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోచుకొని నువ్వు దగా చేసినావు తప్ప ఈ బిడ్డలకు ఏమన్నా వచ్చిందా? ఈ బిడ్డలకు నౌకర్లు వచ్చినా ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడదని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అప్పనంగా ఇవాళ ఆదివాసుల మధ్య చిచ్చులు పెట్టి ఇవాళ కోండు గుత్తిగోయల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని ఇవాళ కాల్చి చంపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిరుద్యోగులు పట్టించుకొని 30 మంది నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు చచ్చిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. తెలంగాణ కోసం సైరన్ అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీల్లో ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేక నాన్ టీచింగ్ లేక 10 ఏళ్ల నుంచి ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్న ఈ వ్యవస్థ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేయలే. ఇవాళ విద్యాకు మీద సమీక్ష చేయలే. ఎక్కడ కూడా సమీక్ష. ముఖ్యమంత్రి కావాల్సింది రియల్ ఎస్టేట్ కావాలి, ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి, దగా చేయాలి, ఉచిత హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయాలి, ఓట్లు వేయించుకోవాలి. దళిత బంధు అంటాడు లేకపోతే రైతు బంధు అంటాడు, ఈ పేర్లతోని దగా చేసుకోవాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ 1 లక్ష కోట్లు దండుకోవాలి. ఇవాళ తెలంగాణను లూటి చేసినట్టు రేపు భారతదేశాన్ని లూటి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నంగా బంతా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, మన అందరికి ఒక ప్రత్యామ్నాయం ఇవాళ కాంగ్రెస్ జెండా కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ జెండా ద్వారానే ఈ పేద ప్రజల ఇవాళ నమ్మి నీకు తెలంగాణ ఇస్తే వాళ్ళని వల్లకాడు చేసినటువంటి కేసీఆర్, ఇవాళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే బిడ్డలకు బతుకు లేకుండా చేసినటువంటి కేసీఆర్, ఇవాళ శతాబ్ది మనం అంటున్నాం, 10 ఏళ్ల ఉత్సవాలు అంటా ఉన్నాం, 10 ఏళ్ల ఉత్సవాలు కేసీఆర్, ఇవాళ శతాబ్ది కాలంలో తెలంగాణ ప్రజలను ఇవాళ దగా చేసినావు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇవాళ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేక నిరుద్యోగ నోటిఫికేషన్ లేక ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు రైతులు ఇవాళ మొత్తం కూడా ఆత్మహత్యలు బలిదానాలు జరుగుతూనే ఉంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా చుట్టూ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వ భూములు అప్పనంగా అమ్ముతూ ఆనాడు తెలంగాణ కట్టుబడినటువంటి సీమాంధ్రులకే మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంపదను ఇదే సీమాంధ్రకు సీమాంధ్ర ఉన్నటువంటి గుత్తేదారులకు కాంట్రాక్టర్లకు తెలంగాణ వనరుల్ని అప్పనంగా అప్పజెప్పి ఇవాళ తెలంగాణకు నిల్వ నీరు లేకుండా చేసే పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో చుట్టూ ఉన్నటువంటి 1 లక్ష ఎకరాల భూముల్ని అమ్మి ఇవాళ కేసీఆర్ దగా చేశాడు. తెలంగాణ నమ్ముకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన నిరుద్యోగుల్ని నట్టెటముంచాడు. ఆనాడు ఉద్యమం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన విద్యార్థులే ఇవాళ బతుకు కోసం ఇవాళ ఉద్యోగాల కోసం ఇదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా యూనివర్సిటీలలో రూములలో హాస్టల్లో ఉరితాళ్లు వేసుకొని ఇవాళ బలర్మణానికి ఆత్మహత్యలకు పాల్పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. దళిత బంధు అంటాడు లేకపోతే రైతు బంధు అంటాడు, ఈ పేర్లతోని దగా చేసుకోవాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ 1 లక్ష కోట్లు దండుకోవాలి. ఇవాళ తెలంగాణను లూటి చేసినట్టు రేపు భారతదేశాన్ని లూటి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నంగా బంతా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, మన అందరికీ ఒక ప్రత్యామ్నాయం ఇవాళ కాంగ్రెస్ జెండా కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ జెండా ద్వారానే ఈ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే ఈ దేశంలో పేదల కోసం, దళితుల కోసం, ఎస్సీల కోసం, ఎస్సీల కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ ఎజెండానే పేదల అభ్యున్నతి కోసం.
గరీబ్ అడవ కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ పేద ప్రజలకు తెలంగాణకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ దివాలాకోరు దగాకోరు కేసీఆర్ ని ఓడిస్తనే ప్రజలకు రక్షణ కలుగుతదని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం కేసీఆర్ వల్లకాడు చేసిన కేసీఆర్ ని ఓడిద్దాం నిరుద్యోగులు ఒకటవుదాం 30 లక్షల మంది నిరుద్యోగులు సకల జనుల ఉద్యమములో ఏకమైనటువంటి వేలాది చైతన్యం లక్షలాది చైతన్యం ప్రజలందరూ కూడా ఏకమై మరొక మిలియన్ మార్చి లాగా సాగర హారం లాగా సకల జన సమ్మేళనగా మన పోరాటాన్ని కలబోత చేసి తెలంగాణలో కేసీఆర్ ని ఓడించి కాంగ్రెస్ జెండాని ఎత్తిపడదాం దయచేసి తెలంగాణలో ఉన్న ప్రజాస్వామికవాదులు ప్రజలు మేధావులు కార్మికులు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా కలిసి కట్టి ఈ దగాకోరు కేసీఆర్ ని ఓడించేంత వరకు మనందరం నిద్రపోవద్దని కూడా కోరుతూ మీ అందరికీ సెలవు ఇస్తున్నాను।